మార్నింగ్ గైస్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్. మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నది వచ్చేసి సేఫ్టీ, కమిటీ రెస్పాన్సిబిలిటీస్, ఏమేమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి చెప్పుకున్నాం. మనకు ఇవాళ క్లాస్ వచ్చేసి మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్, ఒక మేనేజర్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటివి, ఒక ప్లాంట్ లో ఒక మేనేజర్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అనేది మన ఇవాళ క్లాస్ చూడండి. బీ అవేర్ ఆఫ్ ఆల్ సేఫ్టీ కన్సిడరేషన్స్ ఆన్ ఇంట్రడక్షన్స్ ఆఫ్ ఎ న్యూ ప్రాసెస్ ప్రొసీజర్స్. ఏంటంటే మనం సైట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనకు మేనేజర్ సూపర్వైజర్ కానీ ఎవరికైనా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. వాళ్ళ కింద మేనేజర్ కింద వర్క్ చేసే వాళ్ళ అసిస్టెంట్స్ కానీ న్యూ ప్రొసీజర్స్ గురించి కానీ ఇంటూ న్యూ ఇంట్రడక్షన్స్ గురించి, న్యూ ప్రాసెస్ గురించి కానీ, ఆ సేఫ్టీ కండిషన్స్ గురించి కానీ మనకు డైరెక్ట్గా మనకు మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కానీ మన సూపర్వైజర్కి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ సూపర్వైజర్కి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మేనేజరు న్యూ ప్రాసెస్, న్యూ ప్రొసీజర్స్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మేనేజర్ ఫస్ట్ వాటి గురించి అవేర్నెస్ అనేది ఫస్ట్ మేనేజర్ కల్పించాలి. నెక్స్ట్ మిషన్స్, మెటీరియల్స్ టు ద వర్క్ ప్లేస్ అండ్ ప్రొవైడింగ్ సేఫ్టీ ట్రైనింగ్ టు ఎంప్లాయీ బిఫోర్ అసైనింగ్ డ్యూటీస్. మనకు మిషన్ ఆపరేటర్స్ కానీ, మెటీరియల్స్ గురించి కానీ, ఆ వర్క్ ప్లేసెస్ గురించి కానీ సేఫ్టీ ఇవ్వడం కానీ, సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఎంప్లాయీస్కి, అవన్నీ ఎప్పుడు చేయాలి, బిఫోర్ డ్యూటీస్ని మనకి ఇవ్వకముందు, అసైన్ చేయకముందు మాత్రమే మనకు ఆ ట్రైనింగ్స్ అన్నింటినీ, వాటి గురించి, ఆపరేషన్స్ గురించి, ఆ ప్రాసెస్ గురించి, ఆ సేఫ్టీ ప్రొసీజర్స్ గురించి, సేఫ్టీ ట్రైనింగ్ గురించి, ఇవన్నీ ముందుగా బిఫోర్ అసైనింగ్ డ్యూటీస్ మాత్రమే మేనేజర్ వచ్చేసి మనకు ఇవ్వాలి. అప్పుడైతే ఏమవుతుందంటే మనం వర్క్ని ఎఫెక్టివ్గా మనం వర్క్ చేయగలుగుతాం, ఎఫెక్టివ్గా వర్క్ని మనం చేయగలుగుతాం. అలా కాకుండా మనం వర్క్ నేర్చుకోకుండా ముందుగానే వాళ్ళు అసైన్ మనకు డ్యూటీస్ అసైన్ చేస్తే ఏమవుతుంది, మనం ఒక్కటి చేయాల్సింది ఇంకోటి ఏదో చేసేస్తాం, ఒక ప్రాసెస్ చేయాల్సింది వేరే ప్రాసెస్లో చేస్తే మొత్తం డ్యామేజ్ అవుతుంటాయి, లేకపోతే బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఏదో జరిగిపోతుంది. అలా కాకుండా టైం వేస్ట్ అవ్వకుండా, మనీ వేస్ట్ అవ్వకుండా చేసే విధానంలో మనకు ముందుగా మనకి ఇవ్వాల్సింది ఏంటి, డ్యూటీస్ అసైనింగ్ చేయకముందు మాత్రం సేఫ్టీ ట్రైనింగ్ గురించి, వర్క్ ప్లేస్ గురించి, మనకు మెటీరియల్స్ గురించి, మిషనరీస్ గురించి, ప్రొసీజర్స్, ప్రాసెస్ గురించి, ఏదైనా న్యూ ప్రాసెస్ వచ్చింది వాటి గురించి కూడా మనకు ముందుగా ఇన్ఫామ్ చేసి డ్యూటీస్ని ఇవ్వాలి. అలా కాకుండా ప్రాసెస్ తెలియకుండా వర్క్ చేయాలంటే ఇంపాసిబుల్ అనమాట. ఫస్ట్ నెక్స్ట్ గివ్ మ్యాక్సిమం సపోర్ట్ టు ద ప్రోగ్రామీస్ అండ్ కమిటీస్ టు ప్రమోట్ హెల్త్ అండ్ సేఫ్టీస్ అనమాట. గివ్ మ్యాక్సిమం సపోర్ట్ అనేది సేఫ్టీ కమిటీకి, ప్రోగ్రామీస్కి సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన హెల్త్ గురించి వాళ్ళు సేఫ్టీ హెల్త్ అని గురించి ఎక్కువగా ప్రమోట్ చేస్తూ మనకు ఎక్కువగా అవేర్నెస్ కల్పిస్తూ వర్క్ చేయించుకోగలుగుతారు అనమాట. అవేర్నెస్ ఎక్కువ కల్పించడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా వర్క్ని మనం ఎఫెక్టివ్గా చేస్తాం, హెల్త్ ఖరాబ్ చేసుకోకుండా సేఫ్టీ ఎక్కువ మనం ప్రొవైడ్ చేసుకుంటూ వర్క్ చేయగలుగుతాం. అలా చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, ప్లస్ వర్క్ సేఫ్టీ అవుతుంది, నెక్స్ట్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి, మనకు మంచిగా మనం వర్క్ చేసుకోవచ్చు, ప్రమోషన్స్ పొందవచ్చు అనమాట. నెక్స్ట్ రివ్యూ అండ్ కంప్లీట్ ఆల్ రిపోర్ట్స్ రిలేటెడ్ టు యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్. ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ మనకు సైట్లో ఉన్నాక ఖచ్చితంగా యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఇన్సిడెన్సెస్ జరుగుతుంటాయి, వాటన్నిటి గురించి ఖచ్చితంగా ఒక రివ్యూని ఖచ్చితంగా డైలీ రిపోర్ట్స్ ద్వారా మనకు తెలుసుకుంటూ, ఆ రిపోర్ట్స్ని రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ వాటిని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అలా క్లియర్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వీటన్నిటినీ యాక్సిడెంట్సెస్ తక్కువైపోతాయి, ఇన్సిడెన్సెస్ తక్కువ జరుగుతాయి అనమాట. ఇన్సిడెన్సెస్ అంటే ఏమి, ఎవరైనా కానీ కష్టం, మనకు కొలీగ్స్ ఏదైనా కానీ ఏదైనా జరగడం. యాక్సిడెంట్సెస్ అంటే సడన్గా ఏదైనా మనకు ప్రమాదం జరగడం అనమాట. ఇన్సిడెన్సెస్ కంపెనీస్ ద్వారా సపోజ్ మనకు ఒక ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి, కస్టమర్స్ ఇష్యూస్ ఉంటాయి, లేబర్ ఇష్యూస్ ఉంటాయి, సూపర్వైజర్స్ ఇష్యూస్ ఉంటాయి, కంపెనీతో కస్టమర్స్, కంపెనీస్తో చాలా ఇష్యూస్ జరుగుతుంటాయి. అలాంటి ఇష్యూస్ని మనం డైలీ రివ్యూ చేసుకుంటూ ఆల్ రిపోర్ట్స్ని క్లియర్ చేసుకుంటూ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతుంటాం అనమాట. మేనేజర్ అనేవాడు అట్లా చేస్తే మాత్రమే ఎక్కువ శాతం మనం ఎఫెక్టివ్గా వర్క్ చేసుకోగలుగుతారనమాట లేబర్స్. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ వర్క్ ఏరియా రెగ్యులర్లీ, వర్క్ ఏరియాని రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే విజిట్ చేస్తుంటాడో సూపర్వైజర్ కానీ, వర్కర్స్ కానీ, లేబర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ అందరికీ మేనేజర్ వస్తున్నారని ఒక భయం ఉంటుంది, ఆటోమేటిక్గా వాళ్ళు వర్క్ని ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మేనేజర్ వస్తుంటే హైయర్ అథారిటీ కాబట్టి మనకు రెస్పెక్ట్ ఇస్తూ వర్క్ చేస్తారు ఆటోమేటిక్గా. మనం ఉన్నప్పుడు వాళ్ళు లేనప్పుడు వేరు,
ఉన్నప్పుడు ఇంకో రకంగా వర్క్ చేస్తుంటారు. చాలా మంది లేబర్స్ అనేది అలా చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఎంప్లాయీస్ ఆర్ హెల్తీ అట్ వర్క్. ఖచ్చితంగా మీరు ఎన్ష్యూర్ చేసుకోవాలి అంటే వర్క్ చేసేటప్పుడు ఎంప్లాయీ హెల్త్ గుడ్ కండిషన్ ఉందా లేదా. ఒకవేళ గుడ్ కండిషన్ లేకపోతే ట్రీట్మెంట్ ఇప్పించడం, లేకపోతే సేఫ్టీ కండిషన్స్ లో ఫాలో అవ్వమని చెప్పడం, ఇలాంటివి ఖచ్చితంగా ముందుగా ఎన్ష్యూర్ చేయాలి. అలా ఎన్ష్యూర్ చేసుకోగలిగితే మాత్రమే ఎక్కువ ప్రాసెస్ ఆఫ్ టైం ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా మనం ఎక్కువ ప్రాసెస్ ని వాళ్ళకు వర్క్ ని అసైన్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు వర్క్ ఏరియా క్లీన్ గా ఉంటూ వర్క్ ఏరియాను ఎక్కువ యాక్సిడెంట్స్ లేకుండా ఇన్సిడెంట్స్ లేకుండా మనం చేయగలిగితే వర్క్ ఎంప్లాయ్ వచ్చేసి ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాడు, ఫాస్ట్ వర్క్ చేస్తాడు, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, మనకు అన్నిటికీ పాసిబిలిటీస్, మన కంపెనీ గ్రోత్ ని పెంచగలుగుతాం అన్నమాట. అలా చేస్తేనే మేనేజర్ ఎక్కువ పాసిబిలిటీస్ కంపెనీ గ్రోత్ కి తోడ్పడినట్టు అవుతుంది అన్నమాట. అలా కాకుండా వేరే విధంగా చేస్తే ఆటోమేటిక్గా మన కంపెనీని నాశనం చేసినట్టు అవుతుంది అన్నమాట. ఇవి మన మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పటి వరకు చెప్పుకున్న టూ రెస్పాన్సిబిలిటీస్, మేనేజర్ ఒకటి, సేఫ్టీ కమిటీ రెస్పాన్సిబిలిటీస్ చెప్పుకున్నాం. ఇది ఇవాల్టి క్లాస్ అన్నమాట.